దేశంలో సంకీర్ణ రాజకీయాలకు చెరమగీతం పాడి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలోనే భారత జాతి కీర్తిని ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ గడ్డ మీద పుట్టి అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా నేను భారతీయుడని చెప్పినటువంటి స్థాయికి ఇవాళ ఆత్మగౌరవ బావుటాలు ఎగిరేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ అలాంటి నరేంద్ర మోడీ గారిని పట్టుకొని అమ్ముకుంటూడు వచ్చి దేశ ప్రధానమంత్రి దేశాన్ని అమ్ముకుంటున్నటువంటి చౌకబారు మాట ఏదో ఉందో ఆయన వయసుకు, ఆయన హోదాకు, ఆయన పద్ధతికి ఇది అత్యంత జుబ్సాకరమైనటువంటి మాట తప్ప ఇవాళ ఏ వ్యక్తి కూడా దీన్ని హర్షించడు. ఇవాళ నీవు 9.5 సంవత్సరాల కాలంలో దేశంలో ఒక్క స్కామ్ లేకుండా, ఎక్కడ కూడా ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి మాట లేకుండా, ఎక్కడ కూడా భారత జాతి తలదించుకోని పద్ధతిలో, తలెత్తుకునే పద్ధతిలో పరిపాలన కొనసాగుతుంటే తెలంగాణ మాత్రం కేసీఆర్ నాయకత్వంలో దళితుల భూములను గుంజుకొని ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఎవాక్యుయేటెడ్ ప్రాపర్టీస్ కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, ప్రభుత్వ పరమైన భూములు కావచ్చు, ఇవాళ వ్యక్తుల మధ్య డిస్ప్యూటెడ్ భూములు కావచ్చు, వాళ్ళన్నిటి కూడా కోర్టులలో మేనేజ్ చేసుకొని, పైరవి చేసుకొని, ఆ భూముల్ని ఆక్రమించుకొని 1,000 కోట్ల రూపాయలు సంపాదించి 1,00,000 కోట్లకు ఎదిగి ఇవాళ ప్రజల ఆత్మగౌరవానికి వెలగట్టి ఓట్లలో గెలిచేటువంటి ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారించి మాట్లాడమంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోట్లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ అహంకారపు మాటలు, మీ పిల్ల చేష్టల్ని ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టుడు ఖాయం, ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడం ఖాయమని దిశలో మేము ముందుకు పోతాను. ఇవాళ మానుకోటలో కార్యకర్తల సమావేశం పెడితే వేలాది మందితో పెద్ద ఊరేగింపు తీసి ఇలా సభ పెట్టుకున్నాం. ఇవాళ ఎక్కడ అడిగినా కూడా అయ్యా 2 బెడ్రూములు రాలేదు, 50 నెలలకే పెన్షన్ రాలేదు, రైతులకు రావాల్సినటువంటి ఫసల్ బీమా యోజన రాలేదు, రైతుల పంటలు ఇలా క్వింటాలకు 10 కిలోలు చొప్పున కట్ చేసిండ్రు. ఇవాళ ఏది చూసినా కూడా రైతుల కళలో మట్టి కొట్టింది సర్కార్ పద్ధతిలో ఉన్నది. ఏ వర్గం కూడా సంతోషంగా లేరు. భయానికి పైపైన ఏ దళిత బంధు రాదేమో, గిరిజన బంధు రాదేమో, 2 బెడ్రూమ్ రాదని చెప్పి భయానికి పైన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అక్కడక్కడ చెప్పుకున్నచ్చు. కానీ ప్రజలు మాత్రం సిద్ధపడరు. మళ్లీ కేసీఆర్ గనక తెలంగాణ గడ్డ మీద గెలిస్తే మా బతుకులు అధోగతి పాలే అనే భావన స్పష్టంగా ఉంది. కాబట్టే ఇవాళ కేసీఆర్ 100 కోట్ల రూపాయలు పంచిపెట్టినా, 1,000 కోట్ల రూపాయల లిక్కర్ దావతలిచ్చినా ఇవాళ కేసీఆర్ మాత్రం గెలిపించిన సిద్ధంగా లేరు. తెలంగాణ గడ్డ మీద తప్పకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటువంటి సంకల్పం బలంగా నిలబడతాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు? మీరు చూస్తారు ప్రభుత్వం వచ్చేది భారతీయ జనతా పార్టీని మాత్రమే. బీజేపీ పార్టీ నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ పోయేందుకు ఖర్చులో ఉన్న మాట ఈ రాష్ట్రంలో కొద్దిమంది నాయకులు మాత్రమే ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసే శక్తి ఉండదు. చరిత్ర నిర్మాతలు అంతిమంగా ప్రజలు మాత్రమే. మీరు చూసి ప్రపంచం వచ్చినాడు, ప్రజాభిప్రాయం ఉన్నాడు.